తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో. అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. మాతో పొత్తు కావాలని పవన్ చెప్పడం కాదు, టీడీపీతో కూడా చెప్పించాలి అని అన్నారు సత్యకుమార్. మాతో పొత్తు కావాలని కోరుకుంటున్న నేతలు మా అధిష్టానంతో మాట్లాడాలని అంటూ కూడా అని చెప్పారు. యువగలం వేదిక మీదే బీజేపీతో పొత్తుపై లోకేష్ తో పవన్ మాట్లాడించాల్సింది అంటూ ఆయన కామెంట్ చేశారు. అయితే సమస్య ఏంటంటే, పొత్తులు మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనిపించినా కూడా పొత్తులేంటి బీజేపీ. నేను అడుగుతున్నది ఏంటంటే, పొత్తులు మేము కాదు కదా, ఒక చేయి కాదు కదా. ఎవరితో మీరు మేము పొత్తు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎస్, ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం. వెళ్ళండి, మా కేంద్ర నాయకత్వం మేము పదే పదే చెప్తున్నాం, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే పొత్తు గురించి అనుకుంటున్నారో, ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి. మనం అడగాల్సిన విషయం కూడా మిగతా పార్టీలు కూడా పొత్తుల గురించి అడగాలి.